అది ఒక శ్లోకంలో కృతయుగే నారసింహస్య త్రేతానాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక అంటే ఆ యుగాల్లో ఎవరు ప్రసిద్ధి చెందిన వాళ్ళు, కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అని ఆ శ్లోకం చెప్తుంది. అందువల్ల కలియుగం స్వామి వైకుంఠ ఏకాదశి ఇప్పుడు సమీపస్థం ఉంది, వెంకటేశ్వర ఆలయంలో దీన్ని ఎలా జరుపుకుంటారు అండ్ దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? విష్ణు దేవాలయాల్లో జనరల్గా వైష్ణవ సాంప్రదాయంలో విష్ణు పంచకం అంటారు. ఒక నెలలో 5 రోజులు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైందని. శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య 2 పర్వాలు, శ్రవణ నక్షత్రం, ఈ 5 విష్ణు పంచకం అంటారు. ఈ 5 దినాల్లోనూ మహావిష్ణువుకు విశేషంగా పూజలు జరిపి ఉపవాసం ఉండి అభిషేకాలు ఆరాధనలు జరిపించి నివేదనలు జరిపిస్తే పుణ్యం అంటారు. కాబట్టి నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది ప్రతి నెల. అందులో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని దానికి పేరు. ఆ రోజు స్వామివారు యోగ నిద్ర నుంచి లేస్తారని. తిరుమలలో ఈ 365 రోజులు వైకుంఠ ఏకాదశి పుణ్యం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మామూలుగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఉత్సవాలు వెళ్తారు. అప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం ఆ ఉత్తర ద్వారం తెరిచి ఉంచి అందులో నుంచి ఉత్సవాలు విశేష తిరువాభరణాలతో అలంకారమే వెళ్తే భక్తులందరూ గోవిందనామాలతో వెనక వెళ్తారు. ఆ వైకుంఠ ద్వారం గుండా వెళితే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేది వైష్ణవ సాంప్రదాయం. తిరుమలలో ఉత్తర ద్వారం లేదు. సుమారు 11వ శతాబ్దంలో ఆనంద నిలయ విమానాన్ని పెద్దది చేసినప్పుడు క్రింద గోడలు ఆ బరువును తీసుకోవడానికి గోడలను ఫోర్టిఫై చేసినప్పుడు ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షిణ ఏర్పడింది. ఆ వైకుంఠ ప్రదక్షిణాన్నే మనం ఇప్పుడు వైకుంఠ ద్వారంగా మనం వాడుకుంటూ ఉన్నాం అంతే. కానీ అది ఉత్తరముఖం కాదు. కానీ విశేషం ఏమంటే ఆనంద నిలయ విమానంలో ఉత్తరముఖంగా పరమపదనాథులు వేంచేస్తున్నారు. స్వామివారు వైకుంఠంలో ఎలా ఉంటారో పరవ్యూహంలో వేంచేస్తున్నారు. తర్వాత వాయవిమూలలో విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయన ఉత్తరముఖంగా ఉంటారు. కాబట్టి స్వామివారిని లోపల మూలవలన దర్శించుకొని ప్రదక్షిణంగా వచ్చినప్పుడు ఉత్తరముఖంగా ఉన్న పరమపదనాథుల్ని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్న ఫలితం కలుగుతుంది అనేది. అది 365 రోజులు దర్శనం ఉంటుంది. ఇక వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో స్వామివారికి విశేషమైన తిరువాభరణాలతో అలంకారాలు జరుగుతుంది, విశేషమైన నైవేద్యాలు ఉంటాయి. మధ్యాహ్నం మలైప్ప స్వామివారు శ్రీదేవి భూదేవమ్మార్లతో పుష్పపల్లకిలో వస్తారు, అది విశేషం. రథరంగ డోలోత్సవం జరుగుతుంది, సాయంకాలం ఆస్థానం జరుగుతుంది. ఇది మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి జరిగే విశేషమైన కార్యక్రమాలు. మరుసటి రోజు వైకుంఠ ద్వాదశి నాడు స్వామి పుష్కరిణిలో స్వామివారి యొక్క సుదర్శన చక్రానికి చక్రస్నానం జరుగుతుంది, అదొకటి విశేషం. మిగతావన్నీ మామూలు ప్రకారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని ఒక యాదవరాజు కట్టాడు అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు నిజం? స్వామివారు వైకుంఠం నుంచి అవతరించినప్పుడు స్వామివారు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి 1000 స్తంభాలతో నాకు ఒక గుడి కట్టివు, నేను అందులో ఉంటానని చెప్తారు. విశ్వకర్మ అప్పుడు నిర్మించిస్తారు. అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవులతో తన దేవతా గణాలతో అందరితోనూ అందులోకి ప్రవేశించి అందులో ఉంటారు. సాక్షాత్ అందరితోనూ మాట్లాడుతూ గిరికుంజ విహారిణే నమః అని ఆ వెంకటాచల పర్వతాల్లో అడవుల్లో సంచరిస్తూ ఉంటారు. జలపాతాలు, జలాశయాలు వాటిలో అంతా తిరుగుతూ ఉంటారు మహాలక్ష్మి అమ్మవారితో కూడా. తర్వాత కలియుగ ప్రారంభంలో ఇంకా నేను మాట్లాడను, నేను శిలారూపంలో ఉండిపోతాను. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు మాట్లాడాడంటే నమ్మను కూడా నమ్మరు ఎవరు. కాబట్టి నేను శిలారూపంలో ఉంటాను, అక్షావతారం అంటారు దాన్ని, అక్షావతారంలో ఉంటాను. కానీ యోగులతో మహాభక్తులతో నేను సంభాషిస్తూ ఉంటాను, వాళ్లకు ఉత్తర్వులు ఇస్తూ ఉంటాను అని చెప్పి చెప్తారు. తర్వాత ఆ 1000 స్తంభాల మంటపం ఇప్పటికీ ఉంది, తిరుమలలో ఉంది, ఒక చోట ఉంది, అది ఎవరికి తెలియదు, నిక్షిప్తంగా ఉంది. తర్వాత తొండమాన చక్రవర్తి కలియుగం ప్రారంభంలో తొండమాన చక్రవర్తి వచ్చి పాండవుల యొక్క వంశం, అతను ఒక దేవాలయం స్వామివారి ఉత్తరం మీద కట్టించిస్తారు.
అది కూడా తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత అది భూగతమైపోతుంది. తర్వాత గోపీనాథులు వచ్చి మళ్ళీ ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసినప్పుడు సుమారుగా 1వ శతాబ్దంలో 4 స్తంభాలు పైన సింపుల్గా ఒక కప్పు ఉండేది. తర్వాత పల్లవ మహారాజులు, చోళులు వాళ్ళందరూ కొద్ది కొద్దిగా మంటపాలు, గర్భాలయాలు, తర్వాత అంతరాళం, తర్వాత రాములవారి మేడ, అర్ధమండపం, తిరుమామణి మండపం, తర్వాత విమాన ప్రదక్షిణం, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు. వెండివాకిలికి బయట ఉన్న ఇప్పుడున్న మహాప్రాకారం వచ్చి విజయనగర్ కింగ్స్ కట్టారు. ఆయన కృష్ణదేవరాయలు కట్టి 15వ శతాబ్దంలో ఆయనే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. తన శిలారూపాన్ని, తన కాంస్య విగ్రహాన్ని కూడా అమ్మవారితో, రాణులతో, దేవేరులతో చేసి తనే దగ్గరుండి ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఆయన ఉండే చేసుకున్నారు. ఆ ముహూర్తం అంతా కూడా ఉంది. అది ఎక్కువగా విజయనగర కింగ్స్, తిరుమల రాయ మండపం, రంగనాయకుల మండపం, అవన్నీ కూడా విజయనగర రాజులు కట్టిన చిన్న సారాంశం ఒక 2 లైన్లో చెప్పాలి అని అంటే, మహాభక్తులు అనుకుంటే ఆయన చెప్పారు కదా, మహాభక్తులతో నేను మాట్లాడతానని చెప్పారు కదా, స్వామే చెప్పారు కాబట్టి జరుగుండొచ్చు. ఏమైనా ఆధారాలు కానీ కనీసం నిజమా స్వామి అని నమ్మొచ్చారు? అది నిజమా అబద్ధమా అని ప్రశ్నించేంత యోగ్యత మనకు లేదు స్వామి. వాళ్ళు మహాభక్తులు, వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడడం నమస్కారం పెట్టుకోవాల్సిందే కానీ వాటిని అన్నీ మనం విశ్లేషించకూడదు. విశ్లేషించే అర్హత మనకు లేదు స్వామి. ఏ అప్పుడు కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది, అది ఈరోజు కూడా జరుగుతుంది. పాచికలే కాదు, ఎన్నో రకాలుగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు, మాట్లాడతారు, ఏదో చేస్తుంటారు. ఆయన చేసే పని ఆయన చేస్తుంటారు, అది వాళ్ళకు వాళ్ళకి మధ్య బయట చెప్పుకోరు స్వామి. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి మీ ఆశీర్వచనం ఇవ్వాలని ఆశిస్తున్నాను. సిగ్నేచర్ స్టూడియోస్ సంస్థకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన అనుగ్రహం ఉండాలని, ఇది దినదినాభివృద్ధి చెందాలని, ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక సంస్థగా కానీ, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే విధంగా కానీ, ఉభయ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కనుక తెలంగాణలోని వెంకటేశ్వర స్వామివారి భక్తులందరికీ, ఆధ్యాత్మికవేత్తలకి అందరికీ కూడా కావాల్సినంత పుణ్యక్షేత్రాల గురించి అనేకమైన సమాచారాలు, అందులో జరిగే ఉత్సవాదులను గురించి కూడా దృశ్య కావ్యాలుగా, ఆయా క్షేత్రాల యొక్క మహిమలు, ఆయా క్షేత్రాల యొక్క చరిత్రలు, అక్కడక్కడి మహాభక్తుల యొక్క ఉదంతాలు, వీటన్నిటినీ కూడా సామాన్య భక్తులందరికీ కూడా తెలియజేయడంలో సిగ్నేచర్ స్టూడియోస్ ముందడుగు వేస్తుందని, ముందుగా ఉంటుందని, ప్రప్రథమంగా ఇంకా దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లాలని వెంకటేశ్వర స్వామివారి వద్ద ప్రార్థన చేస్తూ ఉంటాను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ధన్యవాదాలు స్వామి.